కామారెడ్డి జిల్లా ఇంద్రానగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిలి సుష్మ, వార్డు కౌన్సిలర్లు బట్టు మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ నిర్మాణం నాణ్యతతో కూడి ఉండాలని అన్నారు. ఇంత పెద్ద ట్యాంక్ నిర్మాణానికి ఒక్కరే ఉన్నారని, అవసరమైతే ఇంకా నలుగురిని తీసుకోవాలని, ఇంజనీర్లు కూడా నలుగురిని తీసుకోవాలని, తొందరగా నాణ్యతతో కూడిన వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ట్యాంక్ నిర్మాణం చూడటానికి ప్రతి లాస్ట్ శనివారం వస్తానని, అన్ని వివరాలు చెప్పాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత లోపం ఉంటే ఊరుకునేది లేదని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. काम जुड़ा था लेकिन रात में बारिश हो गई ना, इस वजह से वहाँ काम रुक गया। खड़ा होकर बात करो, वो लोग दे देते वो हर आइटम को टिक करना, आप देख के वो काम चल रहा नहीं चल रहा बोलते हाँ, वो डिविजन रहता वो ఐటమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది, దానికి ఐటమ్ చెప్పాలి వాళ్ళు. సెకండ్ పాయింట్ ఎల్లుండి కల్లా అక్కడ నువ్వు 20 మందిని ఉండాలి, లేకపోతే నువ్వు ఉండవు. ఈరోజు వస్తున్నారు, వచ్చినాక మనం అడిషనల్ కూడా ఏజ్ తీసుకోవాలి, ఎందుకంటే మున్సిపాలిటీలో 13 కోట్ల వర్క్స్ ఉన్నాయి. అది కాకుండా మనం ఇప్పుడు మన వ్యక్తి గారు ప్రయత్నించబట్టి మన మంత్రి గారు 25 కోట్ల రూపాయలు మనం మున్సిపాలిటీకి ఇచ్చారు. ఇంత పెద్ద వర్క్స్ కావాలంటే ఒక్క ఏఐతో నడవదు, ఆ ఒక్క ఏఐ కూడా ఇప్పుడు డిప్యూటేషన్లో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనకు 2-4 వేకెన్సీస్ ఉన్నాయి, 4 ఏఐని తీసుకుంటూ అవసరం ఉన్న దానికి ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది కనుక రిక్వైర్డ్ వర్క్ ఇన్స్పెక్టర్ కూడా తీసుకోవాలని నేను ఏఎన్సీ గారిని కోరడం జరిగింది, తర్వాత ఎస్సీ దేవాన్ కూడా చెప్పడం జరిగింది. త్వరలో వర్క్ ఇన్స్పెక్టర్స్ని ప్రాపర్గా తీసుకొని వాళ్ళని ప్లేస్ పెడితే తప్ప క్వాలిటీగా వర్క్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఒక పాయింట్. రెండోది చాలా వర్క్స్ కూడా అర్బన్ డేలో చైర్పర్సన్ గారు చెప్పారు, గారు కూడా చాలా సార్లు విన్నారు మా దృష్టి తీసుకోవడం. ఇదివరకు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఇచ్చిందో ఆ వర్క్స్ కూడా ప్రాపర్ ఎస్టిమేషన్ ఇన్ టైంలో ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తలేవు, ఇన్ టైంలో టెక్నికల్ శాంక్షన్ అయితలేవు, తర్వాత టెండర్స్ కూడా బాగా డిలే అవుతుంది. టెండర్స్ ఎవరైతే తీసుకోరో వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మున్సిపల్ కమిషన్కు 5 లక్షల వరకు నామినేషన్ బేసిస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది కనుక ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ కూడా ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా క్వాలిటీతో వర్క్ చేసేటట్టు ఆ విధంగా చేయాలని నేను ఇప్పుడు ఎస్సీ గారికి అలాంటి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే మన కామారెడ్డి మున్సిపాలిటీకి ఏమి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు రివ్యూ చేసిర్రో మనకు అడ్లూరు ఎల్లారెడ్డి ఆ సందర్భం కూడా చెప్పారు, మన కామారెడ్డి మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ కనుక మున్ముందు డెవలప్మెంట్స్ ఎఫెక్టివ్ రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఏ అయితే వర్క్స్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీరింగ్ స్టాఫ్, ప్రజలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి క్వాలిటీ వర్క్స్ అండ్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఈ సందర్భంగా నేను కాంట్రాక్ట్స్ని కూడా కోరుతున్నాను, ఎవరైతే డిలే చేస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్లిస్ట్ చేస్తాం. మనకు 5 లాక్స్ వరకు నామినేషన్ ఉంది కనుక ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళు చేస్తాం. ఈరోజు ఆర్డర్ ఇస్తే రేపు ముగ్గు పోయాలి, రేపు వర్క్ స్టార్ట్ అవ్వాలి. అది నేను రమేష్ గారికి కూడా చెప్పాను, 15 డేస్కి ఒకసారి నేను ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేయడానికి పెట్టాను. నేను ఫస్ట్ సాటర్డే అండ్ థర్డ్ సాటర్డే నాకు వర్క్ ప్రోగ్రెస్ వాళ్ళు నియమని చెప్పాను, సెకండ్ మండే అండ్ ఫోర్త్ మండే ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్క్స్ మీద రెగ్యులర్గా రివ్యూ చేయడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అర్బన్ డే ఫస్ట్ వీక్ థర్స్డే మనం చేస్తున్నాం కనుక దాంట్లో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకు బాన్సవాడలో కూడా మనకు 25 కోట్లు మంత్రి గారు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి అవి కూడా తెప్పించారు. వాటికి కూడా అన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్లో ఉన్నాయి, అవి కూడా సాధ్యమైన